చూడండి ఒక రోగం వస్తే మందు తీసుకుంటాం కేవలం అల్లోపతి వైద్యంతోనే బాగవుతుంది అది లేదు దానికి అల్లోపతి కాని హోమియోపతి కాని ఆయుర్వేదిక్ కాని యునాని కాని నేచురోపతి కాని ఏదైనా అనుసరించవచ్చు రోగాన్ని నివారణ చేసుకోవచ్చు అట్లే భవరోగం వచ్చింది మాకు దీని కూడా కర్మయోగంతో గాని భక్తి యోగంతో గాని ధ్యాన యోగంతో గాని జ్ఞానంతో గాని దేంతోనైనా ఈ రోగాన్ని నివారణ చేసుకోవాలి ఇదే జీవితం యొక్క పరమార్థం అంటాడు వివేకానందుడు ఎంతమంది దీని కొరకు ప్రయత్నం చేస్తున్నారు మ్యాన్ ఇస్ సోషల్ అనిమల్ మానవుడు సంఘజీవి మానవుడు ఒంటరిగా బ్రతకలేడు తోడు కావాలి అంటాడు భార్య బిడ్డలతో తల్లి తండ్రులతో అన్నదమ్ములతో స్నేహితులతో కలిసిమెలిసి జీవించాలి అని అభిలషిస్తాడు ఆశిస్తాడు అయితే ఈ కాలంలో ఈ సంబంధ బాంధవ్యాలు ఎలాగ ఉన్నాయి తల్లి తండ్రుల మధ్య తండ్రి కొడుకుల మధ్య అత్త కోడళ్ళ మధ్య భార్య భర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ఏ రీతిగా పరిణమిస్తున్నాయి అందరికీ తెలిసిందే ఎందుకు వాతావరణం ఇంత కలుషితంగా తయారవుతుంది ఏం గ్రహణం పట్టింది ఈ దేశానికి ఎందుకు ఇంత హీనంగా తయారవుతున్నారు ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి విషయం ఇది తండ్రి కొడుకుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి వెనుకటి కాలంలో తండ్రి చాటుగా దొంగతనంగా బీడీలు సిగరెట్లు తాగేవాడు తన పిల్లలకు తెలియకుండా ఎవరైనా అడిగితే ఏమయ్యా దొంగతనంగా తాగుతున్నావు ఎందుకు అంటే ఒరే నాయన ఎట్లో నేను చెడిపోయినాను ఈ ప్రభావం నా పిల్లల మీద పడకూడదు అందుకే చాటుగా నేను బీడీ సిగరెట్లు తాగుతున్నాను దొంగతనంగా సారాయి బ్రాంది తాగేవాళ్ళు వెనుకటి కాలంలో ఎందుకంటే పిల్లలకు ఈ ప్రభావం పడకూడదు ఈ అలవాట్లు పడకూడదు అని అయితే ఈనాడు ఈరోజు తండ్రి కొడుకుల మధ్య సంబంధం ఎట్లా ఉంది తండ్రి నోట్లో సిగరెట్ పెట్టుకుంటే కుమారుడు అంటిస్తున్నాడు అగ్గిపుల్ల తీసుకొని తండ్రి కుమారులు సిగరెట్ అంటించుకొని మాట్లాడుతూ కూర్చుంటున్నారు ఈ కాలంలో సంస్కారం ఈ రీతిగా తయారవుతుంది తండ్రి కుమారుడు గ్లాసుల్లో బ్రాండీ పోసుకొని చియర్స్ అనుకుంటూ హ్యాపీగా సంతోషంగా తాగుతున్నటువంటి దినాలు తండ్రి కొడుకుల మధ్య తగాదాలు చూస్తున్నాం కొడుకు రెచ్చిపోయి తండ్రిని కొట్టే మూర్ఖులు కూడా ఈ సమాజంలో ఉన్నారు నేను చూసినాను తల్లిదండ్రులను కొట్టే రాక్షసులు తయారవుతున్నారు సమాజంలో చాలా ఇండ్లలో నేను చూస్తున్నాను నెలల కొద్దీ సంవత్సరాల కొద్దీ కుమారుడు తల్లిదండ్రులతో మాట్లాడడం లేదు అటువంటి పైశాచిక వృత్తి ఈ సమాజంలో పెరుగుతూ ఉంది పెరిగిపోతూ ఉంది పెద్దలు ఈ విషయాన్ని గురించి బాగా ఆలోచన చేయాలి ఏమనంది మన ఆర్య సంస్కృతి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అయితే నేడు మాతృదేవోభవ కరణంలో దేవ అంటే దయ్యమని పితృదేవోభవ ఇక అత్త కోడళ్ల మధ్య సమరసం ఉందే పుంతి విశ్వాసాలు ఉన్నాయా ప్రేమాభిమానాలు చూస్తున్నామా అది కూడా కరువైపోతా ఉంది అత్త అర్థం చేసుకోదు నేను ఒకప్పుడు ఒకింటి కోడలి అని
నాకు సీనియారిటీ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది అని అనుకుంటుంది. కూటమి వేధించడానికే ప్రయత్నం చేస్తోంది అత్త. తన మాటే నెగ్గాలి, తన మాటే నెగ్గాలి. ఎక్కడికి పోయింది ఆరే సంస్కృతి? ఎక్కడికి పోయింది ఆ ఉత్తముల మార్గదర్శకత్వం? చిన్న సంఘటన చూడండి, నా దేశం యొక్క సంస్కృతి ఎంత గంభీరంగా ఉంది, ఎంత సంపదతో నిండి ఉంది, ఎంత ఉదాత్త ఉత్తములైనటువంటి తల్లులు పుట్టినారు ఈ దేశంలో. సీతారామ లక్ష్మణులకు వివాహమైంది, మొట్టమొదటిసారిగా అయోధ్యకు వస్తున్నారు. అయోధ్య ఇక్కడ ఇంటిలో చర్చ జరుగుతుంది. ఎవరు మొట్టమొదట హారతి ఇచ్చి వెల్కమ్ చేయాలి, వాళ్ళని ఆహ్వానం చేయాలి. కొంచెం రెట్టమతం కైకేయిది. నేనే మొదట హారతి ఇస్తాను అని హఠం పట్టింది. కౌసల్య సుమిత్రులు సరేలే అట్లే చేయన్నారు. అంతా సిద్ధమైంది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల భార్యలతో సహా వచ్చినారు. వాళ్ల నిర్ణయం ప్రకారం మొదట పోయి కైకేయికి పాదాభి వందనం చేసినారు. వాళ్లను లేపి ఆశీర్వాదం చేసి లేపిస్తుంది ఆవిడ. సీతమ్మతో అంటుంది, సీత ఈరోజు నాకు చాలా సంతోషముంది, చాలా సంతోషమైంది. ఈరోజు నీకేమైనా ఒక కానుక ఇవ్వాలి, నేను నిర్ణయం చేసుకున్నాను. అమ్మా, నేను ఒక దివ్యమైన భవనాన్ని కట్టించినాను. ఆ భవనం అంటే నాకు చాలా ఇష్టము. ఆ శిల్పులతో నేను నాకు ఇష్టమైన రీతిలో అత్యంత సుందరంగా తీర్చి దిద్దించాను ఆ భవనాన్ని. దానిపైన చాలా మక్కువ, నాకు మమకారం ఎక్కువ. కాబట్టి ఈరోజు మొట్టమొదటిసారి నా ఇంట్లో అడుగు పెడుతున్నావు నీవు. ఇదిగో ఆ భవనం యొక్క తాళం చెవులు నీకు ఇస్తున్నాను. నీవు నా ప్రియమైన రాముడు, అందులో హాయిగా ఉండండి అని ఆ తాళం చెలుస్తుంది. చాలా సంతోషమవుతుంది శ్రీరామచంద్రునకు, సీతమ్మ వారికి. తరువాత పోయి తన తల్లి గారికి కౌసల్యకు నమస్కారం చేస్తాడు శ్రీరామ్. సీతమ్మ నమస్కారం చేస్తా క్షణం ఆలోచన చేస్తుంది. వాళ్లను లేపి సీతమ్మ చేయి పట్టుకుంటుంది. సీత, మొట్టమొదటిసారి మా ఇంటిలో అడుగు పెడుతున్నావు అమ్మా. కన్నప్పటి నుంచి రాముడంటే నాకు పంచప్రాణాలు. ఆ శ్రీరాముని విడిచి ఒక క్షణం కూడా నేను ఉండలేను. ఆలనా పాలనా ఎంతో ఆనందంగా గడిచిపోయింది అమ్మా. అటువంటి నా కుమారుని నీకు అందిస్తున్నాను అని శ్రీరామచంద్రుని యొక్క చేతులు తీసుకుని సీతమ్మ చేతిలో పెట్టింది. ఇది ఈ రోజు నుంచి ఈయన ఆలనా పాలన బరువు బాధ్యతలు అన్నీ నీవేనమ్మా, నీవే చూసుకోవాలి. నా సర్వస్వము శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడిని నీ కైవశం చేస్తున్నాను. ధన్యహో భారత్ కీ మాత. ఏ తల్లి అంటుంది కొత్తగా కోడలు ఇంటికొస్తే నా కొడుకు బరువు బాధ్యతలు నీవే తీసుకోవని? తన మాటే నెగ్గాలంటుంది తల్లి, తన మాటే నెగ్గాలంటుంది భార్య. ఈ ఇద్దరి మధ్య నలిగిపోతాడు పెండ్లి కొడుకు. నానా రకాలుగా నానా హింసలతో ఆ ఇంటిలో దినపులు దొరికిపోతున్నాయి. అటువంటి ఇంటిలో సిరి ఉండదు. అరిష్టాలు మొదలవుతాయి, కష్టాలు మొదలవుతాయి. ఎక్కడ ప్రేమ ప్రీతి సమరస భావాలుంటాయో అదే స్వర్గం. అది ఇంకా కూడండ్లు ఎలా ఉంటారు?
ఏదో ఒక వంకతో అత్తను సాధించాలి అని అంటుంట. ఒక ఇంటిలో భార్య భర్త, భర్తకు తల్లి ఉంది, అత్త కోడళ్లకు పడదు. ఒకరోజు ఒక వింత సంఘటన జరిగింది. బయట ఏమో పని చేస్తూ ఉంటే ఆ ఇంటిలోని గాడిద జాడించి అత్తను కొట్టింది. అత్త ఎముక విరిగింది, మంచం పట్టింది, చావు బ్రతుకుల్లో ఉంది పాపం. ఈ విషయం, ఈ సంగతి ఊరంతా పురాకింది. చాలా మంది వాళ్ళ ఇంటికి వచ్చి చూసేదానికి వస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా పెండ్లైనటువంటి ఆడపడుచులు వస్తున్నారు, తండోపతండాలుగా వస్తున్నారు. అందరూ అనుకున్నారు, ఆ అత్తగారి పరిస్థితి చూసి అనుకంపతో ఆమెను ఓదార్చేదానికి, నాలుగు మంచి మాటలు చెప్పేదానికి వస్తున్నాను అని అనుకున్నారు. ఎవరో ఒకరు ఉండబట్టలేక అడిగినారు, బాబు ఎంత మంచి మనసు మీది, ఈ ముస్లాయం చూసేకి వచ్చినారు అని. అబ్బే, మేము ముస్లాయం చూసేదానికి రాలేదు అన్నారు. మరి ఎందుకు వచ్చినారు? ఆ గాడిదను చూసేకి వచ్చినాము అని అన్నారు. గాడిదను చూసినారు, ఇంకా కూర్చున్నారు, పోవడం లేదు. మేము ఇంకా గట్టి కూర్చొనేసినారు అంటే, ఏమ్మా పోవడం లేదు గట్టి కూర్చున్నారు అంటే, ఒక చిన్న మాట, ఆ గాడిదను కొనేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకు ఎందుకు గాడిదను కొంటారు అంటే, ఏమి లేదు, ఆ గాడిద మా ఇంటిలో ఉంటే ఎప్పుడైనా ఒకసారి మా అత్తను జాడించి కొడుతుంది. ఈనాటి కోడండ్ల మనస్తత్వం గ్రహణం పట్టింది. భార్యాభర్తల మధ్య సంబంధం ఇలా ఉంది. ఈ సంబంధం కేవలం శరీర సుఖాలకే పరిమితమైపోతుంది, కామానికే పరిమితమైపోతున్నాడు మానవుడు. భార్య అంటే రతి సుఖాన్ని ఇచ్చే ఒక వస్తువు అనుకుంటున్నాడు మానవుడు. ఎంత పొరపాటు! అందుకే ఒకరు అంటారు, వైఫ్ అంటే ఏమి అంటే, WIFE నాలుగు అక్షరాలు ఉన్నాయి, WIFE వైఫ్ అవుతుంది. W అంటే వండర్ఫుల్, I అంటే ఇన్స్ట్రుమెంట్, F అంటే ఫార్, E అంటే ఎంజాయ్మెంట్. ఇది వైఫ్ అనే పదానికి అర్థం అంట. వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎంజాయ్మెంట్ అంట. భోగ వస్తువు అని అనుకుంటున్నాడు. ఇంకా కొంతమంది భార్యతో వేగలేక, ఆ బాధలు పడలేక ఆమె ఒక రాక్షసిగా వర్ణిస్తాడు, ఆమె బాధలకు పుట్టిమిల్లు అంటాడు. వాడంటాడు, WIFE, W అంటే వర్రీస్, I అంటే ఇన్వైటెడ్, F అంటే ఫార్, E అంటే ఎవర్. వర్రీస్ ఇన్వైటెడ్ ఫార్ ఎవర్ అంట, = వైఫ్. ఇంత నీచంగా డెఫినేషన్ లక్షణ నిరూపణ అందిస్తున్నారు. మహాశక్తి స్త్రీ అంటే ఆమెను కాయ వాచ మనస గౌరవించాలి. ఈ ప్రపంచమంతా నడిచేది స్త్రీ శక్తితోనే. ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ శక్తి పనిచేస్తూనే ఉంటుంది, డైరెక్ట్లీ అది ఇండైరెక్ట్లీ. అయితే నేటి మానవుడు సెక్స్కే పరిమితమైపోయినాడు. నిజంగా మన ఆస్తి ఏమి అంటే, ఏ గుడ్ వైఫ్ అండ్ హెల్త్ ఆర్ ఏ మ్యాన్స్ బెస్ట్ వెల్త్. మంచి నడవడిక కలిగినటువంటి స్త్రీ భార్య, ఏ గుడ్ వైఫ్ అండ్ హెల్త్ ఆరోగ్యం, ఏ మ్యాన్స్ బెస్ట్ వెల్త్. ఇంతకంటే సంపద లేదు అని అంటారు. ఈ కాలంలో పిల్లలు చూడండి, చాలా నికృష్టమైన రీతిలో పుడుతున్నారు, చాలా హీనంగా పుడుతున్నారు. నేను చూస్తున్నాను, 6 ఏండ్ల ఒక బాలికకు డయాబెటిక్ రోగం వచ్చింది,
పదేళ్ళు ఒక పిల్లవానికి బ్లడ్ ప్రెషర్ వచ్చింది. హద్దుల లేక కామాన్ని ఉపయోగిస్తున్నారు, కామంలో పడిపోతున్నారు. ఒకటి, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉన్న మనిషికి. రెండు, సరి అయినటువంటి ఆహారం లేదు. మూడు, దీంట్లో ఈ మూడింటిలో విచ్చలవిడిగా కామాన్ని ఉపయోగిస్తున్నాడు కాబట్టి ఆ రీతిగా పిల్లలు పుడుతున్నారు. ఈ రోజుల్లో 25 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక యువతిని చూడండి, 60 ఏండ్ల ముసలిదానిగా కనబడుతోంది. 30 ఏండ్ల ఒక యువకుని చూడండి, 70 ఏండ్ల వృద్ధుడిగా కనబడుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే, వెనుకటి కాలంలో కామాన్ని పవిత్రంగా వాడేవాళ్ళు, కొన్ని నియమించిన సమయాల్లో మాత్రం ఉపయోగించేవాళ్ళు. అది ఈ రోజు లేదు కాబట్టి ఈ రీతిగా తయారవుతున్నాయి. ఉత్తమమైనటువంటి దంపతులు ఎవరు అంటే, ఏ డెఫ్ హస్బెండ్ అండ్ ఏ బ్లైండ్ వైఫ్ ఆర్ ఆల్వేస్ ఏ హ్యాపీ కపుల్. చెవిటి భర్త అంట, గురుడి భార్య అట్లయితే కండ్లు తీసుకోవద్దండి, చెవులు పొడుచుకోవద్దండి. చెవిటి భర్త తన భార్యను గురించి ఏమేమో చెప్పినా చెవిటి వానిగా దానికి లెక్క వేయకూడదు. ఈ చెవితో విని, ఈ చెవితో విడిచిపెట్టాలి. భర్త ఎవరు వెంటనే తిరుగుతున్నాడో ఆడవాళ్ళకి అనుమానాలు ఎక్కువ. ఎందుకు ఆయమ్మను వట్లడిచ్చినావు, ఆయనతో ఎందుకు తిరుగుతున్నావు, అక్కడ బ్లైండ్ గా ప్రవర్తించు అంటాడు. డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్ ఆర్ ఆల్వేజ్ ఎ హ్యాపీ కపుల్. వీటన్నిటి కారణం ఏమి అంటే, సమాజంలో యువకులు చెత్త పుస్తకాలు చదువుతున్నారు, ఆ అసభ్యకరమైనటువంటి దృశ్యాలు చూస్తున్నాడు సినిమాల్లో టీవీల్లో, అది కామాన్ని రేకెత్తిస్తాయి. అటువంటి దృశ్యాలు చూస్తే అటువంటి రీతిగానే ప్రవర్తించాలనిపిస్తుంది, కాబట్టి చెడిపోతున్నారు. అందువల్ల వీటిని పరిమితంగా వాడాలి, పవిత్ర భావముతో వాడాలి, అప్పుడు ఉత్తమ సంతానాన్ని పొందేదానికి సాధ్యమవుతుంది. సత్యము దాని విలువ. సత్యమే వజయతే ఆర్యవాణి ఇది. ధర్మం పేరుతో సమాజంలో అనేక అన్యాయాలు జరుగుతున్నాయి, పేరు ప్రతిష్టల కోసం ప్రాకలాడుతున్నారు మానవులు. డబ్బును సంపాదించేదానికి అనేక విధమైనటువంటి మార్గాలు వెతుక్కుంటున్నారు, పేరు ప్రఖ్యాతుల కొరకు పాటుపడుతున్నారు. గురువులు గురులక్షణ రూపంలో పాదపూజలు చేయించుకునే సమయంలో లెక్కలేనంత వెల కట్టమంటున్నారు, వాళ్ళు పొట్ట పోసుకుంటున్నారు, కీర్తికాంక్షలు అయిపోతున్నారు. అయితే ఇవి చాలా కాలం సమాజంలో నిలవు. ఆర్భాటాలు కనబడవచ్చు, ఆడంబరాలు కనబడవచ్చు, అయితే ఇది ఎక్కువ కాలం మన లేదు సమాజంలో. పాండవులు 5 మంది, వాళ్ళ సైన్యం అల్పం. కౌరవులు 100 మంది, 100 మంది, వాళ్ళ సైన్యం అనంతం. అయితే సత్యం వైపే అది మొగ్గింది, పాండవులకి విజయం చేకూరింది. రాముడు మతి లేనటువంటి కోతుల సైన్యాన్ని కూడి చేసుకున్నాడు. ఇక రావణుడు మహాప్రచండుడు, తపశక్తి సంపన్నుడు, యోధుడు, బుద్ధిమంతుడు, పెద్ద రాక్షసుడు. అయితే సత్య పరిపాలకుడైనటువంటి శ్రీరామచంద్రునికి విజయం వరించింది. మహమ్మద్ ప్రవక్త సత్యాన్ని సమాజంలో చాటి చెప్పేదానికి వచ్చినాడు. ఒకనొక ధర్మయుద్ధంలో ఆయన సైన్యం కేవలం 300 చిలుకు, అయితే శత్రువుల సైన్యం 1000 మించింది. అయితే విజయం ఎవరి వరించింది? మహమ్మద్ ప్రవక్తనే వరించింది. మొన్న మొన్నటి దాకా చూస్తున్నాం, ఏ కత్తి లేదు, ఏ ఆయుధము లేదు. మహాత్మా గాంధీ పోరు సలిపినాడు బ్రిటిష్ వాళ్లతో, 2 ఆయుధాలు పట్టుకున్నాడు.
ఒకటి సత్యము, రెండవది అహింస అని. కోట్లకు సైన్యం ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా నాశనం చేసి పారించినాడు. సదాహత చుపునహి శక్తి బనావట్కే వసూలోన్సే, ఖుషువు ఆనహి శక్తి కవి కాగజ్కే ఫూలోన్సే. సత్యము దాగదది. కాబట్టి ప్రతి ఒక్కరూ న్యాయమైన మార్గంలో ప్రయాణం చేయాలి. న్యాయబద్ధంగా ధర్మాన్ని విడిచిపెట్టుకోకుండా జీవితంలో ప్రయాణం సాగించు. ప్రతిఫలం ఆశించవద్దు. పేరు ప్రతిష్టలకు ప్రాకులాడవద్దు. ప్రాముఖ్యానికి రావాలని తంటాలు పడవద్దు. స్వలాభం కోసం పోరాడవద్దు. నేను నాది అనే స్వార్థం విడిచిపెట్టు. నీ పని నీది. ఇతరుల పనులలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. చేసే ప్రతి పనిలో న్యాయాన్ని ధర్మాన్ని అనుష్ఠించు. నిజాయితీగా ఉండే నీతిమంతుడే అజేయుడు అని ముమ్మాటికి నమ్మాలి. ఈ సమాజంలో నిష్కారణంగా నిన్ను ఎవరైనా నిందించవచ్చు, దూషించవచ్చు, లేని అపవాదాలు వేయవచ్చు, తూలనాడవచ్చు, హింసించవచ్చు. అయితే ఆత్మ నిగ్రహంతో, ఓర్పుతో సాధించు. అంతిమ విజయం నీకే లభిస్తుంది. ఒకవేళ నీకు అపకారం చేసినటువంటి వాడు ఎదురైనప్పటికీ అపకారం చేసేదానికి ప్రయత్నం చేయవద్దు. అపకారికి ఉపకారం చేసేదానికే ప్రయత్నం చేయి. దీనికి సాక్షి పరమాత్ముడు ఉన్నాడు. సత్యమే నిలుస్తుంది. అపకారికి ఉపకారము నిపమెన్నగా చేయువాడు నేర్పరి. పెద్దల మాట ఇది. దీనికి ఓపిక కావాలి, సహనము కావాలి. ఒకసారి 10 మంది వేటకు వెళ్ళినారు. ఆ ఊరిలో ఒక నియమం ఉంది, కాకులను తినకూడదు అని. 10 మంది వేటకు వెళ్ళినారు. ఎక్కడ వాళ్లకు జంతువులు దొరకలేదు, ప్రాణులు దొరకలేదు. కాకులు చాలా ఈజీగా దొరుకుతున్నాయి. వాళ్ళంతా ఆకలితో అలమటిస్తున్నారు. ఆకలి ఎక్కువైంది. అంత కూర్చొని ఆలోచన చేస్తున్నారు. ఎక్కడ ఒక ప్రాణి కూడా దొరకలేదు కదా, కాకులను చంపి తిందాములే, దాంట్లో ఏముంది, పర్వాలేదు, ఇప్పుడు ఒక్కరోజు కదా. అందులో ఒక్కడు ఒప్పుకోలేదు. పెద్దల ముందు వాగ్దానం చేసినాము, కాకులను తినకూడదు, ప్రాణం పోయినా పర్వాలేదు, కాకులు తినకూడదు మేము. వాడు ఒప్పుకోలేదు. ఈ 9 మంది సులభంగా దొరికినటువంటి ఆ కాకులను చంపినారు, తిన్నారు. ఊరు ముఖం పట్టినారు. ఊరు దగ్గరకు వచ్చే సమయంలో ఒకడంటాడు, ఒరే మేమంతా ఊరి ఊర్లోకి పోయిన తక్షణం వీడు మేమంతా కాకులు తిన్నామని చెప్పేస్తాడు కదా, మరి ఏం చేయాలి. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకడు ఉపాయం చెప్పినాడు, ఆ నేరం వాని మీద వేసేస్తా, చాలా ఈజీ. కూడవలుక్కున్నారు. వెంటనే ఆ కాకుల రెక్కలను, ఆ రక్తాన్ని వని మూతి తుడిచినారు, రెక్కలు అని కట్టినారు, కేకలు వేసుకుంటూ ఊర్లో వెళ్తున్నారు. వీడు కాకులు తిన్నాడు, కాకులు తిన్నాడు, కాకులు తిన్నాడు. ఊర్లో పెద్ద మనుషులంతా వచ్చినారు. ఏం జరిగింది, వీడు కాకులు తిన్నాడు. వాళ్ళు చాలా కోపం వచ్చింది. పంచాయతీకి పెట్టినారు. చేయరా అన్నటువంటి నేరం చేసినాడు వీడు, చాలా అపరాధం ఇది, కాబట్టి మీరు 9 మంది మనకి శిక్ష వేయండి. జో జురుం కరాహై వహి దేతాహై సజావి, 100 కొరడా దెబ్బలు మీరు కొట్టి చంపాలి అని చెప్పి తీర్మానం అయింది. ఏనుకాలా బంధితు జగ విందిగేరుణ తీరితు, న్యాయవే మర్యాయతు అన్యాయవే ముందొరియతు. ఏనుకాలా బంధితు జగ విందిగేరుడు. పెద్దల మాట విన్నాడు వాడు, మౌనంగా ఉన్నాడు. ఆ ఊరిలో పెద్ద మనుషులు తిడుతున్నారు, నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు వీణ్ణి. ఆడవాళ్ళు ఆకువక్క వేసుకుని ఉమ్ముస్తున్నారు వీని మీద. మౌనంగా నిలబడ్డాడు. వాణికి ఆర్యుల వాణి హృదయంలో నాటుకుపోయింది. సత్యమే వజయతే, చివరకు సత్యమే గెలుస్తుంది, అసత్యం గెలవదు. ఈరోజు నన్ను నిందించవచ్చు, అవమానం చేయవచ్చు,
తూలనాడవచ్చు, దీనిలో ప్రాణం పోయినా నేను చింత చేయను. కుర్రలు తీసుకొని కొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళంతా నిలబడ్డారు, కేకలు వేస్తున్నారు. అంతలో ఆ చెంచులు, అడవి చెంచులు వాళ్ళు ఆ మార్గం గుండా పోతున్నారు. ఏమో జరుగుతూ ఉంది ఇక్కడ ఏమి అన్నాడు. వచ్చి చూసినారు, వీరు నిలబడ్డాడు, కుర్రలు తీసుకుని కొట్టేదానికి సిద్ధమైన పక్కవాడిని అడుగుతున్నారు, ఎందుకు కొడుతున్నారు? అయ్యో వీడు కాకులు తిన్నాడంట, అందుకే కొడుతున్నారు. వాడు కొట్టేవాడు, వాడు తినలేదు. ఆ చెంచుల వాళ్ళంతా ముందుకొచ్చి ఆ పెద్ద మనుషులతో ఉన్నారు, మేము సాక్షులున్నాము, ఈ 9 మంది తిన్నారు, మేము కండ్లతో చూసినాం, వీడొక్కడు మాత్రం తినలేదు, నిరపరాధి వీడు, అమాయకుడు వీడు, సత్యవంతుడు వీడు, వీనికి నేరం ఇచ్చేది మంచిది కాదు. సత్యం తేట తెల్లమయ్యింది. వాళ్ళు 9 మందిని పట్టుకుని కొట్టితే వాళ్ళు నిజం ఒప్పుకున్నారు. తాత్కాలికంగా మబ్బు కప్పవచ్చు సత్యాన్ని. సూర్యునికి మేఘములు కప్పినట్లు కప్పవచ్చు, అది తాత్కాలికం. అది కాబట్టి సమాజంలో నీచుడనవచ్చు, చోరుడనవచ్చు, క్రూరుడనవచ్చు, మూర్ఖుడు అనవచ్చు. ఈ సమాజం యొక్క పని ఈ రీతిగా ఉంది. మంచిని ఒప్పుకోదు ఈ సమాజం. ఒక చిన్న చూడండి, చిన్న మాట, మన జిల్లాలోనే సత్యసాయిబాబా సంస్థలున్నాయి. వైద్య రంగంలో చాలా ఉచితంగా సేవలు చేస్తున్నారు వాడు. ఆశ్రమంలో ఈ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి కొంతమంది నాతో అన్నారు, మొదట స్వామి చాలా అద్భుతంగా తయారైంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అక్కడ ఎంత బాగా వైద్యం చేస్తున్నారు, ఒక్క పైసా ముట్టుకోరు వాళ్ళు, ప్రతి ఖర్చు వాళ్లనే, మమ్మల్ని ఏమి అడగరు, చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తారు. చాలా సంతోషమైంది నాకు. ఈ మధ్యలో అదే జనులు నా దగ్గరకు వచ్చి అంటారు, అయ్యో ఏం హాస్పిటల్ స్వామి, అక్కడికి పోయేదే పోయేది చూసిన దక్షిణము, 3 నెలలకు రా, 6 నెలలకు రా, 9 నెలలకు రా, 12 నెలలకు రా అని చీటిచ్చి పంపుతారు. అదేం హాస్పిటల్లో ఏం కథ, ఈ నాలుకకు ఎముక లేదు చూడండి.